జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాలుగేళ్ల తర్వాత ఇంకొక స్కామ్ ఇవాళ బయటపడుతోంది. నాలుగేళ్లలో 274 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ఎంత అందంగా, ఎంత తెలివిగా, ఎవరికి దొరకకుండా వాలంటీర్ల పేరుతో దారి మళ్లించిన వైన ఇది. 274 కోట్ల రూపాయలు సంవత్సరానికి 68 కోట్ల రూపాయల లెక్కన నాలుగు సంవత్సరాలుగా 274 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. తమ పార్టీ కోసం వాడుకున్నారు, తమ పార్టీకి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం వాడుకుంటున్నారు, ఐపాక్ కోసం వాడుకుంటున్నారు. ఐపాక్ అనేది వైకాపా వైసీపీ పార్టీ యొక్క పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ. ఆ సంస్థకు జీతాలు ఇవ్వడానికి 274 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని, ప్రజల సొమ్మును ఎలా వాడుకున్నారో చెప్పే స్కామే ఇది. నాలుగేళ్లలో 274 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముని వైసీపీ కార్యకలాపాలు వాడుకోవడమే ఈ స్కామ్లోని ప్రధానమైన ఇది. ఎలా వాడుకున్నారంటే, వాలంటీర్ల మీద పర్యవేక్షణ అనే ఒక పేరుతో ఐపాక్ పొలిటికల్ కన్సల్టెన్సీ యొక్క ఉద్యోగులకి జిల్లాల్లో రాష్ట్రం అంతటా దాదాపు 1000 మంది వరకు చోటు కల్పించారు. వాలంటీర్ల మీద పర్యవేక్షణ చేయడానికి ఐపాక్ ఉద్యోగులను వేరే పేరుతో నియమించుకున్నారు. దీనికోసం ఒక 3 షెల్ కంపెనీలను ఒక కన్సార్షియంగా ఏర్పరిచారు. 3 షెల్ కంపెనీలు ఆ కన్సార్షియంలో ఒక లీడ్ కంపెనీకి, ఆ కన్సార్షియంలో 3 ఉన్నాయి, దాంట్లో ఒక లీడ్ కంపెనీకి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బుల్ని మళ్ళీ ఐపాక్ ఉద్యోగులకు జీతాలుగా ఇచ్చారు. నాలుగేళ్లలో ప్రతి సంవత్సరం 68 కోట్ల రూపాయలు ఆ సంస్థకి, రామ్ ఇన్ఫో అనే ఒక లీడ్ సంస్థకి ప్రభుత్వం నుంచి జియో ఇచ్చి మరీ చెల్లించారు సంవత్సరం తర్వాత.